హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాము, భారత్ ప్రధాని మోదీ గారు నిన్న కంటెంట్ క్రియేటర్లకి అవార్డులు ఇచ్చారు. దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా ఒక అవార్డు అయితే ఇచ్చారు, అది మీమ్ గాడ్ అని. ఏమంటారు సార్ దాని గురించి? అంటే రెడిక్యూల్ చేయటం, అపహాస్యం చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేస్తూ వస్తున్నారు చాలా కాలంగా. అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు అది. అవతల వాళ్ళ మీద అవతల వాళ్ళ క్యారెక్టర్ని పలచన చేసి దాన్ని పుకారుగా నడిపించడం, పప్పు అనేటువంటి ఒక టైటిల్ అలా పాపులర్ చేసింది. అది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని, అలాగే ప్రాంతీయ స్థాయిలో లోకేష్ని టార్గెట్ చేసి పప్పు అనే టైటిల్ కింద వీళ్ళిద్దరిని కన్ఫైన్ చేసి చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అలాగే నిన్న మొన్న వచ్చినటువంటి రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం సినిమా కావచ్చు, లేకపోతే శబదం సినిమా కావచ్చు, వీటిలో కూడా ఈ ఒడియాలు, తర్వాత అప్పడాలు, జంతికలు ఇవి తింటున్న సౌండ్లు పెట్టి మనిషిని క్లియర్గా చూపించకుండా శబ్దాలతోనే లోకేష్ అనేటువంటి క్యారెక్టర్ ఉంది ఇక్కడ అనే విషయాన్ని ప్రేక్షకులకు అర్థం చేయించే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే లోకేష్ కూడా దాదాపు ఇలాంటిదే, మీమ్ క్యారెక్టరే. ఈయన ఒక లోకల్ గాడు, ఆయనేమో నేషనల్ గాడు కింద మార్చే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతోంది. అది అందులో భాగంగానే రాహుల్ గాంధీని ఆయన ఏది మాట్లాడినా కానీ టార్గెట్ చేయటం. అసలు అతను ఎంత మాత్రము పోటీకి సరిపోడు, మోడీతో కంపేర్ చేయదగ్గ పర్సనాలిటీ కాదు, మోడీని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ప్రస్తుతం భారతదేశంలో ఎవరూ లేరు. మోడీ అప్రతిహతంగా ఇంకా, అంటే ఆయన జీవించి ఉన్నంతకాలం ఆయనే ప్రధాని, ఆయనకి అంటే ఆయనతో సరిపోల్చదగ్గ నాయకుడు కానీ లేదు, ఆయనతో సరిపోల్చదగ్గ స్ట్రేచర్ ఉన్న నాయకుడు కానీ ఇంకొకడు లేడు ఈ ప్రపంచంలోనే అన్న లెవెల్లో ఆయన్ని బూస్ట్ చేయడం కోసం చుట్టుపక్కల వాళ్ళందరినీ రెడిక్యూల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రధానమైనటువంటి శత్రువు కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక రకంగా జాతీయ స్థాయి బ్రహ్మానందం అన్నట్టే. జాతీయ స్థాయి బ్రహ్మానందం అని చెప్పి అనే టైటిల్ ఆయనకి ఇస్తున్నాడు రాహుల్ గాంధీకి. అంటే రాహుల్ గాంధీ ఎందుకు పనికిరాడు, అతని దేశాన్ని నడిపించేటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకుడు కాదు, అతనికి ఏ అంశాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన లేదు, జస్ట్ జోకర్ అంతే, అతని రాజకీయ విమర్శల్లో పరిపక్వత ఉండదు, ఈ ధోరణిలో ప్రచారం చేస్తున్నారు వాళ్ళు చాలా కాలంగా. అలాగే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా బీజేపీ పదే పదే గెలుస్తోంది ఈ దేశంలో కాబట్టి మనం కూడా మోర్ హిందూ ఉండాలి అన్న పద్ధతిలో రాహుల్ గాంధీ ఒక ప్రయత్నం చేశాడు. అంటే దేశంలో కనిపించిన ప్రతి గుడికల్లా వెళ్ళి దండం పెట్టాడు ఆయన. ఎక్కడైనా గుడి ఉంటే ఎందుకైనా మంచిదని లోపలికి వెళ్ళి దండం పెట్టి పూజ చేయించుకుని రావటం, తన గోత్రం చెప్పుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చాడు ఆయన కొంతకాలం. ఈ మధ్య కొంచెం తగ్గింది ఆ గొడవ. అంటే తన్ని తాను మోర్ హిందువుగా చూపించుకునే ప్రయత్నం ఇది. దీనివలన ఏం జరిగింది, ఏ మైనారిటీలు అయితే బీజేపీ ప్రమాదం నుంచి బయటపడదామని, కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ అవుదామని అనుకుంటున్నారో వాళ్ళల్లో భయం కలిగించింది రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ పని. ఆ ఒక్క విషయంలో రాహుల్ గాంధీని సీరియస్గా అందరూ విమర్శించదగ్గ వ్యవహారం అది. అది తప్ప మిగిలిందంతా బీజేపీ వాళ్ళు కావాలని రెడిక్యూల్ చేస్తున్నారు అతను. రాహుల్ గాంధీ అంత అపరిపక్వతతో ఉన్న నాయకుడైతే కాదు, అంత మీమ్ పర్సనాలిటీ కూడా కాదు. తను ఇటీవల కాలంలో అనేం కాదు, దాదాపు ఒక 8 సంవత్సరాలుగా బాగానే కన్స్ట్రక్టివ్గానే మాట్లాడుతున్నాడు. అతని విమర్శలకి సమాధానం చెప్పకుండా
రెడిక్యూల్ చేసి బుల్డోజ్ చేసి ముందుకెళ్ళిపోయే ప్రయత్నం. సోనియా గాంధీ ఏమో విదేశీ అనే బ్రాండ్, ఆవిడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని పీఠం ఎక్కనివ్వరు. వీళ్ళు విదేశీ పెట్టుబడులు తీసుకోవచ్చు, విదేశీ వ్యాపారాలు చేయొచ్చు, విదేశాలకు భారతదేశాన్ని అమ్మేసే ప్రయత్నం కూడా చేశారు మోడీ గారు. ఆయన ఏమి దేశభక్తి ముసుగులు ఆయన చేస్తున్నది ఒక రకంగా భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మేయటమే చేస్తున్నాడు. ఆయన ఎంఎన్సీలకు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడు బలంగా. ఫాసిజం అంటే అదే, మెజారిటీ ప్రజల్ని తన వెనకాల కూడగట్టుకుని ఇంతమంది ప్రజలు నా వెనకాల ఉన్నారు వీళ్ళ మద్దతు ఉంది అని చెప్పి కార్పొరేట్ శక్తుల్ని దేశానికి ఆహ్వానించి వాళ్ళకి వీళ్ళందరితో ఊడిగం చేయించటం అనే పని చాలా సక్సెస్ఫుల్గా మోడీ గారు చేస్తున్నాడు. దీని గురించి ఎవరూ మాట్లాడరు అనేటువంటి ధైర్యం ఆయనకి. ఆ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీని చంపేయటం, కాంగ్రెస్ పార్టీని చంపేస్తే దాదాపుగా ఈ దేశంలో తనని ఎదిరి నిలవ సాహసించేటువంటి మరొక పార్టీ కనిపించదు. కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని ఏరియాల్లో కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కొనేశారు వీళ్ళు. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఓటు బ్యాంక్ని మోడీ గారు కొనేశాడు. లేకపోతే వాళ్ళకి అన్ని ఎంపీ సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? బెంగాల్లో వచ్చే అవకాశమే లేదు కదా. దాదాపు 5 ఏళ్ళు జ్యోతి బసు పాలన నడిచింది అక్కడ. అక్కడ సిపిఎంకి ఒక్క ఎంపీ లేకుండా టోటల్ 13 మంది వచ్చేసి ఇక్కడ వీళ్ళ అకౌంట్లో పడ్డారంటే ఏదో మేరకు ఒక అవగాహన, ఒక లోపాయికారీ ఒప్పందం ఏదో జరిగి వాళ్ళు ఆ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది అనే అనిపిస్తుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఎలాగో ఆయనతో పోటీ చేసేటువంటి, కంపీట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేవు. కాంగ్రెస్ పార్టీని రెడిక్యూల్ చేసేస్తే, బుల్డోజ్ చేసేస్తే ఇక మనం అప్రతిహతంగా. ఇప్పుడు జనరల్ ఫినామినా ఏంటి భారతదేశంలో, మోడీ గెలుస్తాడా అంటే ఆప్షన్ ఏముంది అనే మాట సర్క్యులేషన్లో ఉంది. మోడీ గెలుస్తాడా అనే ప్రశ్నకి కౌంటర్ సమాధానం లేదు. కౌంటర్ సమాధానంగా రాహుల్ గాంధీ ఎమర్జ్ కావాలి. ఎమర్జ్ కానివ్వకుండా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా, వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేశారు, చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం అతన్ని మీమ్ గార్డెన్ చేశాడు ఈయన. కాబట్టి దీన్ని సీరియస్గానే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారు కూడా మీమే అంత ఆ మాట వస్తాయి. ఆయన మీద కూడా చాలా జోకులు సర్క్యులేషన్లో ఉన్నాయి. ఆయన మొన్న సముద్ర గర్భంలోకి వెళ్ళినటువంటి ఫోటోలు ఇవన్నీ, ఆయన గెటప్పులు, అలాగే ఏ సందర్భానికి తగ్గట్టు ఆ ఆహార్యంలో కనిపించటం, దీని మీద చాలా జోకులు సర్క్యులేషన్లో ఉన్నాయి కదా. మరి ఆయనే తనకు తాను ఇచ్చుకోవచ్చు పురస్కారం. ఎందుకు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నాడంటే, కాంగ్రెస్ పార్టీని చంపేయటం, తనకి ప్రత్యామ్నాయం లేదు లేకుండా చేయటం ప్రజల మనసుల్లో వాడు లేడు అనేటువంటి నిశ్చిత అభిప్రాయం కలిగించడం కోసం చేస్తున్న డ్రామా ఇది. దీన్ని సీరియస్గా కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో లౌకికవాదాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా దీన్ని పట్టుకొని మోడీని ఎండగట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.